ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్నట్టు ఉన్న తెలంగాణ బాస్ సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు విషయంలో ఏకంగా యుద్దమే ప్రకటించేశాడు గులాబీ దళంతో రోడ్లెక్కి ధర్నాలు చేసి మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు మోసి నిరసన తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పాల్గొని కేంద్ర విధానాలను నిలదీశారు ఇదే జోరుతో ప్రస్తుత టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ గులాబీ దళానికి దిశానిర్దేశం చేశారు ఏకంగా ఇరవై మూడు సమస్యలపై అజెండా తయారు చేసి ఎంపీలకు అందజేశారు ప్రస్తుతం జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఈ ఇరవై మూడు అంశాలతోనే కేంద్రాన్ని నిలదీయాలని నిర్ణయించారు తెలంగాణలో యాసంగివరి సాగు ధాన్యం కొనుగోలుపై నిలదీసేందుకు సన్నద్ధం అవుతున్నారు ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం భేటీ అయ్యారు రాష్ట్రానికి రావాల్సిన హక్కులు అనుసరించాల్సిన విధివిధానాలపై నివేదించారు ఫిబ్రవరి ఒకటి నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర విభజన అంశాలు లేవనెత్తుతామని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి వెల్లడించారు ఆదివారం సీఎం కేసీఆర్తో భేటీ అయిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు సీఎం కేసీఆర్ చర్చించిన ఇరవై మూడు అంశాలపైనే టీఆర్ఎస్ ఎంపీలు ప్రస్తావిస్తారని వెల్లడించారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసినట్టు గుర్తు చేశారు ఫిబ్రవరి ఒకటి నా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతామని తెలిపారు కాగా ఈ నెల ముప్పై ఒక్క నా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు ఫిబ్రవరి ఒకటిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెడతారు ఆ తదుపరి సీఎం కేసీఆర్ వ్యూహంతో గులాబీ నేతలు పోరాటానికి సిద్ధం కానున్నారు మరి కెసిఆర్ ప్రిపేర్ చేస్తున్న అస్త్రాలు బెడిసి కొడుతాయా లేదంటే కేంద్రంపై పనిచేస్తాయా అనేది వేచి చూడాలి అంటున్నారు నిపుణులు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి